ఏపీలో మళ్లీ టీడీపీదే అధికారం ఉన్నారు. ఆ పార్టీ నేత భీమిలి అభ్యర్థి సబ్బం హరి మహిళలు టీడీపీకి మద్దతు పలికారని చెప్పారు. తెలుగుదేశం విజయం సాధిస్తే క్రెడిట్ చంద్రబాబుకే దక్కుతుందన్నారు. టీడీపీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం ఘర్షణ తప్పదేమో అని సబ్బం వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతున్నందునే తాను టీడీపీలో చేరినట్లు చెప్పారు. ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి రెండు మీరు చెప్పొచ్చు, కియో మోటార్స్ అని, కానీ ఎన్ని సెల్ కంపెనీలు తిరుపతిలో వచ్చాయి, నెల్లూరు సజ్జలో ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు, వైజాగ్లో ఎన్ని ఐటీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. అంటే అభివృద్ధే జరుగుతుంది కానీ కిందకి ఈ రాష్ట్రం వెళ్ళట్లేదు. కేంద్రం సహకరించకపోయినా, కేంద్రం నుండి రావాల్సిన వాటా టైంకి రాకపోయినా అభివృద్ధి పక్క చేస్తూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంగా వికలాంగులకైతే ఒకటి, ముసలి వాళ్ళకైతే ఒకటి, విద్యార్థులకైతే ఒకటి, పుట్టుకి, చావుకి, పెళ్ళికి ప్రతి కుటుంబానికి ఆసరాగా ఉండి నడిపించాలని ఒక ప్రణాళిక, రైతులకి ప్రతి వర్గానికి ఏదో ఒకటి చేయాలని ఒక స్పష్టత, అది నేరుగా ప్రజలకు అందడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేశాడు ఆయన. మన మోడీ కూడా రైతులకి 2000 ఎంతో వేసేటప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 85% దానికి చంద్రబాబు నాయుడు గారు 1000-2000 కలిపి వేసిన పథకం మీకు తెలుసు. 85% ప్రజలకు నేరుగా అందింది ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అంటే టెక్నాలజీని వాడి ఏదైనా నేరుగా ప్రజలకు అందడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో సీనియర్గా ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేసినటువంటిది అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తున్నాడనే విషయాన్ని, కానీ ఎలక్షన్లు పూర్తిగా ఈ తెలుగుదేశం పార్టీ గెలవడానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడుదే అని నేను చెప్పదలుచుకున్నాను. నేను గెలవడానికి కూడా చంద్రబాబు నాయుడే కారణం. ఇది చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా చాన్నాళ్ళ తర్వాత నేను ఇలాంటి ప్రాంతీయ పార్టీ ఎలక్షన్ ఇలాంటి చూశాను. నేను ఇక్కడ భీమిలీ దగ్గరికి వచ్చేటప్పటికి కూడా నాకు పూర్తిగా తృప్తినిచ్చింది. ఒక్కటైతే నేను నాకు తెలియకుండా కూడా ఎలక్షన్లో నేను డబ్బులు ప్రాధాన్యత తక్కువని అనేక సందర్భాల్లో చెప్పాను. ఎలక్షన్లో డబ్బులతోటే ఎలక్షన్ జరపాలనే దానికి నేను వ్యతిరేకని, ఎలక్షన్కి డబ్బులు కూడా కావాలనే దాన్ని నేను నమ్ముతాను. ఎలక్షన్కి డబ్బులు కూడా కావాలి, కానీ డబ్బులే ఎలక్షన్ అనేది నేను వ్యతిరేకని.